ఇప్పుడు మనవడికి మరి వేయి నీళ్ళలో పడిపోయిందంటండి. వేయి నీళ్ళు పడిపోయినప్పుడు కింది భాగం అంతా కూడా బొబ్బలు వచ్చేసి మరి బాగా అంతా కాలిపోయిందంట. హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు తను ప్రార్థన చేసుకుందంట, ప్రభు ఏం కావద్దు, మరి కుమారుడికి స్వస్థతనివ్వు, ఎటువంటి అపాయం లేదని డాక్టర్స్ చెప్పాలని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ ప్రమాదం లేదని తెలియచేశారంట అండి. అలాగే మరి కుమార్తె కూడా విపరీతమైన కడుపులో, తను గర్భవతిగా ఉంటుంది, విపరీతమైన కడుపు నొప్పి చేత బాధపడుతుంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు తన కొరకు కూడా ప్రార్థన చేసుకుందంట. మరి ఆ బిడ్డకు కూడా ఎటువంటి అపాయం లేకుండా దేవుడు స్వస్థతను ఇచ్చినారు. హల్లెలూయా, దేవుడు వారి సాక్ష్యం దేవించినారు. అయితే నాకు ఫస్ట్ జ్వరం తలిగింది, జ్వరం తలిగితే పారం చేసుకున్నా తగ్గిపోయింది, హాస్పిటల్కి పోయినా కూడా తగ్గలే, పారం చేసుకొని ఏసుకొని వేసుకుంటే తగ్గిపోయింది. తగ్గిపోయిన కానీ సాక్ష్యం చెప్పుకున్నంటే ఆ సాక్ష్యం చెప్పకుండా వెనక్కిపోయింది, వెనక్కిపోతే సాక్ష్యం చెప్పుకుంటూ పోయిన దానికి మళ్ళా జ్వరం తలిగించుకుంది. మళ్ళా సాక్ష్యం చెప్పుకుంటున్నా అనుకున్నా మళ్ళా చెప్పలే, మళ్ళా తగ్గిన జ్వరం మళ్ళా తలిగించుకుంది. తండ్రి నా తప్పు క్షమించినాయన, నేను తప్పు ఒప్పుకుంటున్నాను, మళ్ళీ మూడోసారి నేను తప్పు చేశాను, మూడు తప్పులు చేశాను తండ్రి అని మళ్ళీ చెప్పుకుంటాను. నా జ్వరం విడుదల అయితే పొద్దున లేకుంటే అసలు పైకి లేచి పాదన పోదానా ఇబ్బంది లేదా అట్టాడిదాన్ని చర్చికి వచ్చిన జ్వరం తగ్గిపోయి. హల్లెలూయా. తను విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు ప్రార్థన చేసుకొని నీ సన్నిధిలో సాక్ష్యాన్ని పంచుకుంటా అన్నప్పుడు తండ్రి స్వస్థతనిచ్చారు. కానీ స్వస్థత పొందుకుంది, కానీ మళ్ళీ దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని పంచుకోకపోవడం బట్టి మళ్ళీ ఆ యొక్క జ్వరంతో బాధపడుతుంది. మళ్ళా తను అలాగే ప్రార్థన చేసుకుందంట, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తానని. ఈ కుమార్తెకి కూడా మరి నెల దిన ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఉన్నారండి. అంతకుముందు తన గర్భంతో ఉన్నప్పుడు 3 నెలల సమయంలో తనకి అబార్షన్ అవ్వడం జరిగింది. అబార్షన్ జరిగించబడినప్పుడు మరి బాబు అంటండు, అబార్షన్ జరిగించబడిన తర్వాత 4 దిన ఉపవాస దినంలో తను ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా మళ్ళీ నాకు గర్భఫలం కావాలి, ఎటువంటి అపాయం ఉండకూడదు. మరి అబార్షన్ అయినప్పుడు బాబు పుట్టి మరి బాబు ఉన్నారు కదా, నాకు మళ్ళా బాబు కావాలని తను ప్రార్థన చేసుకుందంట. దేవుడు అద్భుత రీతిగా మళ్ళీ తనకి గర్భఫలం అందించి ఉన్నారు. గర్భఫలం అందించి మరి శుక్రవారం రోజే అబార్షన్ జరిగి బాబుని తీయడం జరిగింది. మరలా అదే శుక్రవారం రోజున, అంటే మరలా అదే సమయం దినానికి దేవుడు మంచి గర్భఫలాన్ని మరలా దేవుడు అదే కుమారుని అనుగ్రహించి ఉన్నారని సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. హల్లెలూయా. తన గర్భంతో ఉన్నప్పుడు మరి మధ్యలో ఒక 3 నెలల సమయంలో బ్లీడింగ్ అవడం కూడా జరిగిందంట, విపరీతమైన కడుపు నొప్పి వచ్చి. కానీ మీరు భయపడ్డారు, కానీ మమ్మీ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చి మరి చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా, దేవుడు వారి సాక్ష్యం గురించింది. సహోదరి పేరు మమత అండి, కానప్పుడు నుండి వచ్చారు. మరి కుమారుడికి 3వ సంవత్సరం అండి. మరి కుమారుడు కిరోసిన్ తాగారంట అండి. కిరోసిన్ తాగాక ఇక కిరోసిన్ మింగేశారంటే తాగిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే లంగ్స్లోకి వెళ్ళిపోతే ఇక తను చనిపోతారనేసి తెలియచేశారంట. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు తను మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు అసలు నా కుమారుడికి ఏమీ కాకూడదు, మరి తను 3 నెలల బాబుగా ఉన్నప్పుడు కూడా ఒక భయంకరమైన శోధన నుంచి దేవుడు విడిపించి కుమారుని కాపాడు. 3 నెలల సమయంలో నువ్వు కాపాడినావు కదా, ఇప్పుడు మరలా నా కుమారుడు మరి మరణాపాయంలో ఉండుటకు వీలు లేదు, ప్రభువా నీ సన్నిధిలో సాక్ష్యాన్ని పంచుకుంటాను ప్రార్థన చేసుకున్నారు. దేవుడు అద్భుత రీతిగా కుమారుడికి ఎటువంటి అపాయం కలగకుండా దేవుడు స్వస్థతనిచ్చినారు. హల్లెలూయా. దేవుడు కొందనాలు, మమ్మీ డాడీ కొందనాలు, సంఘం అంత వందనాలు. అయితే ఇదే నెల ఈ వారం పోయిన ఆల్ నైట్ ప్రేయర్ కన్నా ముందు 2 రోజులు అయితే నాకు బాగా టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. అంతకుముందే ఒక 20 రోజుల నుంచి నాకు ఎందుకో భయం చనిపోవాలని, ఈ పీడపీడ కలలు రావటం బాగా అసలు భయంకరంగా, ఎప్పుడు చనిపోతున్నావు, గంటకు చనిపోతున్నా, అర్ధ గంటకు చనిపోతున్నా బాగా భయపడుతున్నా. అసలు నేను దేవుణ్ణి నమ్ముకొని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయితే చేతపడి చేసి నన్ను బాగా భయం నైటు ఆందోళన అయితే నేను కిటికీ బట్టి ఏడుతున్నా. ఈరోజు లాస్ట్ రోజు ఆ ప్రభు నాకు నేను చనిపోయే రోజు అట్టింది, ఉంటున్నాం బతికితున్నాం బతికి లేకపోతే నేను 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా ఇదే రోగంతో అని నేను బాగా బాధపడి ఏడుతున్నా. జ్వరం పోయింది ప్రభు, ఇవన్నీ నన్ను చనా భయంకరమైన అలో భయం పోలేదు ఏందని అంటున్నా అంటుంటే మళ్ళీ ఒక 10 నిమిషాలలోనే ప్రేయర్ జరుగుతుండగానే బాగా ఇరుసుకొని కేకలు పెట్టి పడిపోయా. పడిపోతే నాలో నుంచి ఏదో చీకటి కమ్మి ఏదో పోయినట్టుగా అనిపించినాయి. మళ్ళీ 2వసారి అలాగనే పోయినాయి. మొత్తం నా మీద బరువు అంతా పోయినట్టు అనిపించింది. అప్పుడు నాలో శక్తి, నిలబడలేసిన, మాట్లాడలేసిన,
అసలు నా చేయికి నిరీలే ఉంది. ఎవరు ఆపట్టినా కూడా ఆపుకుంటూ నాలో పరిశుద్ధాత్ముడు వచ్చి నాతో మాట్లాడి అసలు నాకు చాలా అద్భుతకారం చేసింది. పోయిన అమాస నుంచి మళ్ళీ ఇంటికి పోయినాక 3 రోజులు నాకు ఫీవర్ లాగా అనిపించింది. నాలో భయం ఫీవర్ అనిపించింది. అసలు అనుకుని భయం పడుతున్నా ప్రభా పోయిందని చెప్పి మళ్ళీ ఇలా వచ్చింది సెల్తో వచ్చేస్తుంది అనుకొని నేను మళ్ళీ అసలు ఇది దేవుడు గొప్ప దేవుడే అని నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళా. టెస్ట్ చేయించుకుంటే అన్ని నార్మల్ అని వచ్చాయి. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు పేరిట కూడా వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదివి వినిపించండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గై కొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ స్థలంలో కూర్చుంటి వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. అబద్ధం, ఈ ప్రపంచం అంతా కూడా ఈ అబద్ధం అనేది బాగా మరి ముందుగా బయలు వెలుచు పాపానికి బహుగా దగ్గరగా చేస్తూ ఉన్నది. అబద్ధం, అబద్ధము ద్వారానే మానవుడు అధికముగా పాపానికి దగ్గరైపోతూ ఉన్నాడు. ఈ అబద్ధం వల్లనే మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్నంట కోల్పోతూ ఉన్నామంట. దేవుడు మనకి మంచిగా ఇచ్చాడు, 70, 80, 100, 120 దాకా ఇచ్చాడు ఆయుష్ను. కానీ మనము మాట్లాడే మాటలో ఉంచున్న సత్యము లేకుండా మాట్లాడే యొక్క మాటల్లో అబద్ధమును బట్టి మనలో ఉన్న ఆయుష్ అంట కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉందంట. ప్రియులారా, మనం అనుకుంటాం దేవుడు మాకు 20 సంవత్సరాలు ఇచ్చాడు, 30 సంవత్సరాలు ఏంటో ఈ కాలంలో 20 సంవత్సరాలకి చచ్చిపోతున్నారు, 30 సంవత్సరాలకి అంటే మన జీవితంలో మనము చేస్తున్న పని, మనం మాట్లాడే ప్రతి మాటలో ఉంచిన అబద్ధాన్ని బట్టి ఈ యొక్క మనకిచ్చిన దేవుడు ఆయుష్య కాలం అంట కొద్దిగా కొట్టివేయబడుతూ ఉంటుందంట. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. ఎవరిని? క్రీస్తుని ఎరిగి ఉన్నాము, క్రీస్తులో మేము ఉంటున్నాము, క్రీస్తుతో మేము నిలిచి ఉంటున్నాము, నిత్యము ప్రార్థనలో ఉంటున్నాము, నిత్యము దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాము, మేము భక్తి పనులము అని చెప్పుకొనుచు ఆయన ఒక ఆజ్ఞలను గై కొనని వాడు ఏమవుతాడటమా? అబద్ధికుడు అంటున్నాడు. ఈ అబద్ధికుడు ఎవరికి సంబంధించిన వ్యక్తి అమ్మా? దేవుని బిడ్డ లేకపోతే? అది కూడా చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం నుండి చదివి వినిపించండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశ నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహత్తకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరమ్మా ఈ అబద్ధములు ఆడేవారంతా? ఎవరు సత్తు? మీ తండ్రి అని చెప్తున్నాడు అక్కడ. ఎవరి తండ్రి? ఎవరి తండ్రి అమ్మా? మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. దురాశలు అంటే ఎవరమ్మా? ఎవరి సొత్తు? దేవుని సొత్తా? దెయ్యం సొత్తు. అపవాది, మనందరం అపవాది సొత్తా? దేవుని సొత్తా? అపవాది సొత్తు అంటున్నాడు మనం. అంటే అబద్ధం ఆడువాడు ఖచ్చితంగా అపవాది సొత్తే. మంచి చాలా మంది చూడండి ఎన్ని అబద్ధాలు ఆడుతుంటారో. నోరు లేస్తే ఉదయం లేచిన కానీ పడుకున్న వారికి అబద్ధాలే, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. వారి జీవితంలో దేవుడు ఉంటాడా? దేవుడు ఉండడు.
అబద్ధం అనేది చాలా భయంకరమైనది. అబద్ధం అనేది భయంకరమైన పాపానికి దారి తీస్తూ ఉంటుంది. అబద్ధం అన్నది భయంకర పాపానికి తీసుకువెళ్ళి మరలా ఆ పాపను కూర్చుకుపోయి మనము పాతాళమైన అగ్నిగుండంలో పడవేసినట్లుగా చేసేది అపవాది. అబద్ధికుడు అనేది అపవాది. అపవాది సత్తు ఎజ్లోడి బ్లౌషలౌరిమా. మరి అపవాది అనేది మరి ఎవరైతే అబద్ధాలు ఆడుస్తుంటారో వాళ్ళ నిత్యము కూడా కాచుకుని ఉంటుంది. ప్రియులారా, ఈ అబద్ధాలని మనము మర్చిపోవాలి. ఈ దేవుళ్ళలో ఉంటూ చాలా మంది కూడా చాలా మరి మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది అయితే ఇక్కడికి వచ్చేసి మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఇలా ఉంటాం, ఎలా ఉంటాం దేవుళ్ళు అంటారు. కానీ అలా ఉండలేకుండా పోతూ ఉంటారు. కానీ అది ఎంత భయంకరమైన శ్రమో, ఎంత అది శాపమో ఒకసారి మనం గ్రహించాలి. అననీయ సిపోర విషయం, మరి అననీయ సిపోర విషయంలో భయంకరమైన అబద్ధములుగా మార్చబడారు వాళ్ళు. దేవుళ్ళలో ఉంటూ కూడా వాళ్ళు మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం కలిగి కూడా వారు అబద్ధాలు ఆడారు. ఆడారా ఆడలేదమ్మా? ఆడారా? అబద్ధం ఆడారా ఆడలేదా? భయంకరంగా అబద్ధం ఆడారు. వారి యొక్క మరి ధనము విషయంలో పేతురు దగ్గర అబద్ధం ఆడడం జరిగింది. అబద్ధం అనేది మరణానికి దారితీస్తూ ఉండేది. అననీయ సిపోర ఇద్దరు కూడా భార్య భర్తలు చనిపోవడం జరిగింది. అబద్ధం ఆడడం వల్లని వాళ్ళలో ఉన్న ఆయుష్ కాలం తొలగించి వేయబడి ఉన్నది. వాళ్ళలో ఉంచిన ఆయుష్ అనేది దేవుడు తొలగించి కొట్టివేసి వెంటనే మరణానికి అప్పగించబడ్డారు. అంతేకాదు, గిహాజీ కూడా అబద్ధం ఆడాడు. ఎంత భయంకరమైన అబద్ధం ఆడాడు. కానీ దేవుడు తను చేసిన మరి తను మోసము చేసిన ఒక అబద్ధమున అబద్ధం ఆడిన దాన్ని బట్టి తనకి భయంకరమైన కుష్టి వ్యాధి. ఎంత భయంకరమైన కుష్టి వ్యాధి అంటే అంత భయంకరమైన వ్యాధితో బాధపడచ్చు. మరి చివరికి తను క్షమాపణ అడిగినా తన క్షమాపణ లేదు, చనిపోయాడు. చూడండి ప్రియులారా, అబద్ధం అనేది భయంకరమైనది. అబద్ధం ఆడడం ముందుగా మనం మానివేయాలి. సత్యము మాట్లాడండి, మా అంటే ఒక దెబ్బ కొడతారేమో. ఒక దెబ్బ పడినా పర్వాలేదు, కానీ సత్యము చెప్పడం మనం నేర్చుకోవాలి. సత్యము చెప్పినప్పుడు ఒక దెబ్బను ఒక పడినా సంతోషమే, దేవుడు ఆనందపడతాడు, అపవాది ఓడిపోతుంది. యోబు విషయంలో చూడండి, యోబును దేవుడు ఎంతగా మరి గణపరిచాడో. మరి లోకమంతా వెతికాడు, ఎక్కడ చూసిన అబద్ధికులే, అబద్ధమే. కానీ సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడుగా యోబు ఒక్కడే కనపడ్డాడు. యోబు విషయంలో మరి దేవుడు అపవాది ముందు ఛాలెంజ్గా మాట్లాడాడు. పదే పదే కూడా దేవుడు అపవాదికి గుర్తు చేశాడు. ఎందుకు గుర్తు చేశాడంటే ఆయనలో ఉన్నది సత్యము. సత్యము ఉన్న మానవులో అపవాది ప్రవేశించాడు. వాడు ప్రవేశించడానికి వానికి భయం అపవాదికి, ఎందుకంటే సత్యవంతుడిగా ఉన్నాడు ఆ యోబు. దేవునికి తెలుసు యోబు సత్యవంతుడిగా ఉంటున్నాడు కాబట్టి అతనిలో ప్రవేశించి అతను ఏమి చేయలేదనేసి దేవునికి తెలుసు. యోబు పడే శ్రమ దేవునికి తెలుసు. కానీ దేవుడు మరి అపవాదికి గుర్తు చేసి అపవాది ఓడిపోయినట్లుగా చేశాడు. మరి మన జీవితంలో ఎలా ఉంటున్నాం? యోబు ఎన్ని శ్రమలు పడ్డాడు. మరి ఆ సత్యవంతుడు అబద్ధం ఆడవచ్చు, కానీ ఎక్కడ కూడా తన అంత హింస పడినా కూడా యథార్థవంతుడుగా ఉన్నాడు. తన హృదయం యథార్థంగానే నిలిచి ఉన్నది, సత్యంగా నిలిచినది, న్యాయంగా నిలిచినది, దేవునికి భయాన్ని కలిగి నిలిచి ఉన్నాడు. ఈ విషయంలో తను ఎక్కడ కూడా త్రొట్టిల్లలేదు. తన కుటుంబం మొత్తము సర్వనాశనం అయిపోయింది, తన బిడ్డలు చనిపోయారు. కానీ ఎక్కడ కూడా తన సత్యాన్ని విడిచిపెట్టలేదు, తన నీతిని విడిచిపెట్టలేదు, తన యథార్థ జీవితాన్ని విడిచిపెట్టలేదు. అందుకే అతనిలో ప్రవేశించలేకపోయింది, అతను ఏమీ చేయలేకపోయింది అపవాది. ఒకవేళ తను గనక తనలో ఉంచిన యథార్థతను విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా తనలో ప్రవేశించి తన నోటి నుండి మరి దేవుని దూషించు మాటలుగా చేసేది. కానీ అది వెళ్ళలేకపోయింది. అతను చూసి మరి యోబుని ఏమీ చేయలేకపోయింది. అంటే ఎప్పుడు కూడా దేవునికి ఇష్టకరముగా ఉంటూ ఉన్నాడు యోబు. మరి మనం ఎలా ఉంటున్నాం? అబద్ధం భయంకరమైనది, మోసం. అబద్ధం అనేది మోసము. దేవుడికి అటువంటి వారంటే అసహ్యం, అసలుగా చూస్తాడు దేవుడు. మనం ఎంత ఇదిలో ఉన్నా కూడా మన నోటి నుండి వచ్చే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనము ప్రతిదానిలో కూడా యథార్థంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి. ప్రియులారా,
అటువంటి జీవితం లేనప్పుడు అపవాది మనని తన సొత్తుగా చేసుకొని మనని అబద్ధికులుగా చేసి మరి భయంకరమైన పాపానికి దగ్గర చేసి ఈ లోకములో ఉండనేరుగా మనకిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా తుడిచివేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి మానవంలో ఉంచిన ఆయుష్ కాలం తగ్గుచ్చు. వాడికి ఇవ్వబడిన 70, 80, 120 సంవత్సరాల ఆయుష్ లేక 30, 20, 40 సంవత్సరాలకు మరణిస్తూ ఉన్నారు. కిడ్నీస్ ఫెయిల్ కావడము, HIV, క్యాన్సర్, భయంకరమైన జబ్బులు, మరి అనేక రకమైన మరి పోయిన సంవత్సరం ఎంతో మంది చనిపోయారు డెంగ్యూ ఫీవర్ తోటి. ఇంత భయంకరమైన మరణాలు ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే అబద్ధికుడు ప్రతి ఒక్కరిలో ప్రవేశించి అబద్ధములు మాట్లాడించడము, వారిని వారిలో ఉన్న ఆయుష్ను మొత్తము కూడా తొలగించి వేయనట్లుగా చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో అటువంటి అబద్ధాలు మనం మర్చిపోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ఒక 2-3 సంవత్సరాల క్రితము నాకు ఒకరు నాతో తెలియపరిచిన మాట, ఒక వ్యక్తి తను క్రిస్టియన్, అతను క్రిస్టియన్ ఉండి చక్కటి గొప్ప చదువు చదివాడు, తను చక్కగా వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత తను మరి బొంబాయిలో నేను ఒక జాబ్ చేస్తూ ఉన్నాననేసి మరి తను వెళ్తూ ఉండేవాడంట. తను హైదరాబాదులో ఉండేవారు వాళ్ళు. అతను బొంబాయి వెళుతూ నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చేవాడు. వాళ్ళ భార్య పిల్లలు మరి ఏం చేస్తున్నావు అన్నప్పుడు, నేను ఒక పెద్ద మరి బిజినెస్ చేస్తున్నాను, అది ఎంతో మంచి బిజినెస్, అంతేవిధంగా అది ఒక మరి ఫ్యాక్టరీలో నేను ఒక పెద్ద ఓనర్గా ఉన్నాను అనేసి ఇంట్లో వారికి తెలియపరచడం జరిగేది. అలా వెళుతూ వచ్చేవాడు. అంటే రాగానే వారి ఇంట్లో అబద్ధాలు చెప్తూ ఉండేవాడు. వారు సంతోషించేవారు, వారు మా వారు మంచి జాబ్ చేస్తున్నాడు, మరి బిజినెస్ చేస్తున్నాడు, చాలా డబ్బు పట్టుకొచ్చేవాడు, వచ్చేటప్పుడు ఎంతో డబ్బు తెచ్చేవాడు, పెద్ద ఇల్లు కట్టించాడు, ఎంతో హోదా. ఒక లేని స్థితి వాళ్ళది, ఆ స్థితి అడుక్కునే స్థితి నుండి తన స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మరి పెద్ద బంగ్లా కట్టేసుకున్నాడు, మరి ఎంతో గొప్ప ఇదిలో ఉన్నారు. తను వచ్చినప్పుడు చక్కగా మందిరానికి వెళ్ళేటోడు, చక్కగా బైబిల్ పట్టుకొని ప్రార్థన. తన భార్య పిల్లలు అనుకునే, మా నాన్నగారు ఎంత భక్తి పడలో పిల్లలు అనుకునేవారు. తన భార్య అనుకునేది, నా భర్త ఎంత భక్తిగా ఉన్నాడో, నిజంగా నా భర్త ఈరోజు ఇలా ఉండటానికి తన యొక్క యథార్థత జీవితాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాడని తన భార్య అనుకుంటుంది. ఏమనుకుంటుంది తన భార్య? తన భర్త రాగానే ఎలా ఉంటున్నాడు, చక్కగా బైబిల్ పట్టుకుంటున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం చదువుతున్నాడు, తన భార్య పిల్లలు సంతోషిస్తున్నారు. ఈరోజు నా భర్త ప్రార్థనే ఆయన యథార్థత జీవితాన్ని బట్టి గొప్ప, మరి ఇల్లు కట్టుకున్నాము, గొప్ప స్థాయిలో ఉన్నామనేసి భార్య పిల్లలు సంతోషపడుతూ ఉన్నారు. అంతేకాదు, వారికి తనకు ఒక అన్నగారు కూడా ఉన్నారు. తన అన్నగారు పిల్లలు వారంతా కూడా కలిసి ఉండేవారు ఉమ్మడిగా. వారు చాలా సంతోషించేవారు, తల్లిదండ్రులు అన్నదమ్ములు మంచిగా సంతోషించేవారు. ఆ రీతిలో ఉంటున్నప్పుడు ఒకసారి తనకుంటున్న సహోదరుడుకుంటున్న ఇద్దరు కుమారులు, తన సహోదరుకు 2 కుమారులు ఉన్నారు. వారిద్దరిని కూడా ఎక్కడ చదివిపిస్తానని తీసుకెళ్ళాడంటే, తనుంటున్న బొంబాయిలో నేను చదివిపిస్తాను వారిని అనేసి 2 కుమారులని దగ్గర దగ్గర మరి 12 సంవత్సరాలు ఒక అబ్బాయికి మరి 13-14 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని తీసుకొని మరి అక్కడ గొప్ప చదువు చదివిపిస్తాననేసి తీసుకొని వెళ్ళాడంట. తీసుకుని వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం వరకు కూడా వారు మరి ఆ పిల్లల కానుండి ఏమైనా ఒక ఫోన్ రావట్లేదు, కానీ ఎప్పుడు చూసినా ఇతనే మాట్లాడేవాడంట. ఇలా మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ తమ్ముడి మీద చాలా నమ్మకంతో ఉన్నాడు, ఎందుకంటే తనకు గొప్ప బిజినెస్ మ్యాన్ ప్లేస్. మరి వచ్చినప్పుడల్లా చక్కగా ప్రార్థన భక్తి ఎంతో భక్తిగా ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అనేసి వాళ్ళు మా తమ్ముడు చేతిలో క్షేమంగా ఉన్నారు అనేసి వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. కానీ అనుకుని రీతిగా మరి ఆ బొమ్మలో తను రోడ్డు మీద వెళుతూ మరి సడన్గా ఒక లారీ వచ్చేసి తను యాక్సిడెంట్ అయ్యి ముక్కలుగా అసలు రోడ్డు మీద కనీసం ఒక ఫాట్ కూడా కరెక్ట్ లేకుండా నజ్జుగా అయిపోయిందంట. పిల్లలు మీరు అనుకోవచ్చు అంత మంచివాడు చనిపోవడం ఏంటి అని, అంతే కదా. ఎందుకంటే చక్కగా ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, భక్తిగా ఉంటున్నాడు, చక్కగా బొంబాయిలో బిజినెస్ చేస్తున్నాడు. కానీ తను చేసే బిజినెస్ ఏంటంటే చిన్న పిల్లలు తీసుకెళ్ళి కిడ్నీలు తీసి కన్ను తీసి ఇవన్నీ తీసి అమ్మి వేయడం. అమ్మేసి
ఆ డబ్బు తీసుకుని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టి వీళ్ళని ఇది చేశాడు. తరువాత తన సొంత అన్న పిల్లలు కూడా తీసుకెళ్ళి చంపి వారి కిడ్నీలు తీసేసి వారు కళ్ళు తీసి వారి అవయాలన్నీ కూడా అమ్మేశాడు. చూడండి ఎంత భయంకరమైన పాపం. ఆ పాపం ఏం చేసింది అతన్ని, తన అవయాలు ఎందుకు పనికి రాకుండా నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలు నచ్చుగా లారి కింద పడిపోయి చనిపోయాడు. అప్పుడు పలాన వ్యక్తి చనిపోయాడని తెలిసిన తర్వాత మొత్తం మరి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి అంత చేశాక అసలు తన ఎలాంటి వాడో అప్పుడు తెలిసింది వాళ్ళకి. తన సహోదరుడు ఇద్దరు కుమారులను కూడా చంపేసిన సంగతి అప్పుడు తెలిసింది వారికి. చూడండి ఎంత భయంకరమైన పాపం, ఎంత అబద్ధం. అతని అబద్ధాలే తనని నాశనము చేయడం జరిగింది. అతను చేసిన అబద్ధమును బట్టి పాపమును బట్టి తను ఏ రకంగా రోడ్డుపై నశించాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. అతనికున్న ఆయుష్ కాలము దేవుడు కంప్లీట్గా తొలగించి వేశాడు. అతను ఏమైతే చేశాడో ఆ పాపానికి ప్రతిఫలము తన అవయాలు ఎందుకు పనికి రాకుండా రోడ్డుకు అతుక్కుపోయి మొత్తము ఆ స్థలమంతా తీయటానికి కూడా తీసే పరిస్థితులు లేక ఆ స్థలమంతా కూడా పురుగులమయమై నిలిచిందండి. పిల్లలు చూడండి ఎంత భయంకరమైన సావు. ప్రతిదీ కూడా మనము చేసిన ప్రతి పాపానికి దేవుడు మనకి జీతం ఇస్తానంటున్నాడు. మీ క్రియలు చొప్పున ఏమిస్తానంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం ఒకసారి తీయను, రెండో వచనం చదవమ్మా మళ్ళీ. అన్యాయము చేయవాడు ఇకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికిచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని వాని క్రియలు చొప్పున ఏమిస్తాడటమ్మా ప్రతివానికి ఏమిస్తాడు, జీతం ఇస్తాడంట. నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ఆయన వచ్చి ఉన్నాడు, కానీ అన్యాయము చేయమని చేయనిము. వాడు చేసిన పాపానికి వాడు శిక్ష అనుభవించి మరణము నందును, వాడు నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనిము, వాడి జీవితంలో పరిపూర్ణమైన సువాసన వచ్చినట్లుగా నేను చేయబోతున్నాను. మనము చేసిన పాపానికి మనకి జీతము భూమి మీద ఇస్తున్నాడు. ఎక్కడో ఇవ్వట్ల జీతము, నువ్వు చేసిన పాపానికి భూమి మీదే నువ్వు జీతాన్ని పొందుకుంటున్నావు. అది నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు, అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈరోజు ఇంతమంది ఈ భయంకరమైన చావులు ఈ భయంకరమైన వ్యాధులు ఎక్కడి నుండి వచ్చినాయండి, మనం పొందుకుంటున్న బహుమానము జీతము చేసిన పాపాలు చేసిన అబద్ధపు మోసక్రియలు వీటిని పొచ్చే భయంకరమైన మరి వ్యాధులు మరణాలు జరిగించబడుచు ఉన్నవి. ప్రియులారా మొదటిగా బయలు వెళ్ళేది చిన్న అబద్ధము, చిన్న అబద్ధము కారణం ఏమవుతుందంటే అది పెద్ద అబద్ధముగా మార్చబడి అది పాపానికి దగ్గరగా తీసుకువెళ్ళి పాపములు ముంచి వేస్తూ ఉంటుంది. కాబట్టి అబద్ధము అబద్ధమే, చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే. నువ్వు అబద్ధమును విడిచిపెట్టు, నువ్వు అబద్ధమును విడిచిపెడితేనే నీలో పాపము కూడా చేరదు, నీలో పాపము నిలిచి ఉండదు, పాపానికి నువ్వు దూరంగా నిలిచి ఉంటావు. ఒకవేళ నీలో అబద్ధం ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వు దేవుని సొత్తుగా మార్చలేవు. నువ్వు ఎప్పుడు కూడా అబద్ధికుడు సొత్తుగానే ఉంటావు, అపవాది సొత్తుగానే నువ్వు జీవిస్తూ ఉంటావు. కాబట్టి ప్రియులారా మనం దేవుని పిల్లలుగా ఉంటున్నాం, నిజంగా మనం దేవుని పిల్లలుగా ఉంటున్నామో ఉండట్లేదో మన హృదయం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఈరోజు చెప్పబడిన వాక్యమును బట్టి మా జీవితంలో ఇప్పటి వరకు మేము ఎన్ని అబద్ధాలు ఆడి ఉన్నామో, ఈరోజు నుండి అబద్ధము జోలికి మేము వెళ్ళాము. ఒకవేళ మీరు ఒకరు తప్పే చేసి ఉండవచ్చు, దాన్ని నువ్వు ఆ తప్పును ఒప్పుకో, నువ్వు అందరి ముందు నిలబడి ఒప్పుకో, నువ్వు అబద్ధము చెప్పకుండా ఆ అబద్ధమును నువ్వు తెలుసుకొని నువ్వు నిజాయితీగా ఒప్పుకో, యథార్థంగా జీవించు, సత్యంగా జీవించు,
దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. అపవాది నిన్ను చూసి భయపడుతూ వెళుతూ ఉండేది. యూదా ఇస్కరీయోతు చూడండి, అబద్ధం ఆడాడు. ఆడాడు ఆడలేదా? అబద్ధము ఆడాడు, అబద్ధంగా మాట్లాడాడు, దేవుని అప్పగించాడు, మోసం చేశాడు. మోసం చేసి చివరికి మరి బ్రతుకున్నాడా? మరణించాడు. మరణించి చనిపోయినాడు. పిల్లరా, మరి మన జీవితంలో ఈ అబద్ధమును విడిచిపెట్టాలి. అనేసి పూర్వ కూడా భయంకరంగా అబద్ధమాడి మరణించారు. నిజంగా నేను అనుకుంటాను, మరి వారంతగా పేతూరు యొక్క సంఘము చాలా అభిషేకము కలిగిన సంఘం, బలమైన అభిషేకం. ఆ యొక్క సంఘములు ఉన్న మరి అనానీయసు పూర మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారే కదా. చూడండి, బలహీనత, చిన్న అబద్ధం, ఏమవుతుందిలే అని షిపోరా అని అనుకున్నారు. ఏమవుతుంది అనుకొని, ఒక చిన్నదే కదా, మనం ఇంతవరకు అబద్ధం ఆడలేదు, ఒక్కరోజు అబద్ధం ఆడితే దేవుడు క్షమించడా అనేసి ఆలోచన చేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి పేతురు దగ్గర అబద్ధం ఆడారు. వారికి వచ్చిన పొలంకి వచ్చిన ధనము మరి కొద్దిగా దాచుకొని ఏం చేశారు? కొద్దిగా తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారు. చిన్న అబద్ధమేగా అనుకున్నారు. కానీ ఆ చిన్న అబద్ధం ఏమైపోయిందమ్మా? ఏమైంది? వెంటనే మరణించారు. దేవుని ఆత్మ కలిగిన మనము, దేవుని శక్తి పొందుకొని ఉంటున్న మనము, మన జీవితంలో అబద్ధము అది భయంకరముగా మరణానికి అప్పగించబడతాం. పరిశుద్ధాత్మతో నింపబడిన ఎవరైనా సరే దేవుళ్ళ ఉంటే అబద్ధములు ఆడవద్దు. అబద్ధములు ఆడినట్లయితే నీ కుటుంబంలో నీకు మరణము, నీ పిల్లలకి నీకు భయంకరమైన శ్రమ, మరణము, వ్యాధులు. గెహాజీ కూడా దేవుని అభిషేకంలో ఉన్నవాడు, గెహాజీ కూడా దేవుని అభిషేకంతో నింపబడినవాడు. ఒక చిన్న అబద్ధమే కదా, ఏమవుతుందిలే అనుకున్నాడు. ఆ చిన్న అబద్ధము తన జీవితానికి, తన బ్రతికిన కాలము కూడా కుష్టి వ్యాధి తన ఒక్కడికే వచ్చిందమ్మా. ఎవరికి సంభవించింది? ఒక్కడికేనా? తన పిల్లల 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 తరతరము కూడా ఆ యొక్క శాపము వెంటాడుచు ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. చూడండి, అబద్ధం అబద్ధం వేరిటల విషయం అయితే నేను చెప్పను, కానీ దేవుని ఆత్మ నింపుకున్న వాళ్ళు, దేవుని ఆత్మలో నిలిచి ఉన్నవాళ్ళు అబద్ధం ఆడడం మానివేయండి. అది మీ జీవితానికి శాపంగా మార్చబడుతుంది, అది వ్యాధిగా మార్చబడుతుంది, అది మీ జీవితంలో ఎంతో భయంకరమైన దానికి తీయబోచ్చు ఉన్నది. అబద్ధాన్ని విడిచిపెట్టాలి ఈ రోజు నుండి. ఒకవేళ మన జీవితంలో తెలియక ఇప్పటి వరకు అబద్ధంలో ఆడి ఉండవచ్చు, కానీ ఈరోజు మీరు అబద్ధాలు విడిచిపెట్టండి. మీరు అబద్ధం విడిచిపెట్టినట్లయితే మీ జీవితంలో అన్ని ఆశీర్వాదాలే, అన్నీ కూడా ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆశీర్వాదాలతో నింపబడతారు, ఆయన ఆ దేవుడు ఆనందపడతాడు. మనం ఆ రీతిగా ప్రతి ఒక్కరూ నిలిచి ఉండాలని ఆశపడుతూ ఇచ్చిన ముగిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క దినము, ఈ యొక్క విశ్రాంతి దినము వచ్చి ప్రభా, నువ్వు చెప్పించిన యొక్క వికాస్ ఆఫ్ ఫ్లవరిమా, అబద్ధం అనేది భయంకరమైన మోసం అంచున్నావు ప్రభా. అబద్ధం అనేది ప్రైస్ లాస్ని, మానవుని ఆయుష్ కాలాన్ని తగ్గించుతూ ఉండదని తెలియపరుస్తున్నావు ప్రభా. అబద్ధము, అబద్ధం అనేది ప్రభా మానవునిలో వ్యాధిని కలిగించి భయంకరమైన శ్రమలను కలిగించవచ్చు ఉన్నదని తెలియపరుస్తున్నావు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ఆత్మను ధరించుకున్న మాలో ప్రకింద లో బ్లైస్ ది ఫౌరి ద ఫ్రీజ్ అలౌ ఫ్లవరి మా హైకి బై షెల్ ద మై సో ఫ్లవరి మా.